నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, షర్మిల గారి ఇంటి పేరు వివాదం ప్రస్తుతం నడుస్తోంది. వైసీపీ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తోంది. మోర్సుమల్లి షర్మిలనా ఆమె ఇప్పుడు నిజమైన ఇంటి పేరును ప్రస్తావిస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు మేడం? కొంతమంది షర్మిల శాస్త్రి అని కూడా పెడుతూ ఉన్నారు. ఎట్లా చూడాలి ఈ వివాదాన్ని సార్? ముఖ్యంగా నిన్న మొన్నటి దాకా ఏది జగన్ అన్న వదిలిన బాణము, లేకపోతే ఆయన పాదయాత్రకు సహకరించిన చెల్లి, ఒక ఆడబిడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో చేయలేనంత అపరిమితమైన పాదయాత్ర చేసింది అమ్మాయి అన్న గెలుపు కోసం. వ్యూహం సినిమాలో ఎలాగో తల్లి చెల్లి క్యారెక్టర్ పెట్టలేదు, కనీసం నిజ జీవితంలో విలువలిచ్చినా ఇవ్వకపోయినా ఇద్దరం చెరు వర్గాల్లో ఉన్నాం, ఎవరి పని వారు చేస్తున్నాం. కానీ ఈరోజు ఒక ఆడబిడ్డని ఒక పంచ్ ప్రభాకరో లేకపోతే ఇంకొకడో పక్క దేశం నుంచి ఈరోజు వాడు కూడా వదిలేసిందని నువ్వు ఎట్లా చేసుకున్నావు అని అంటూ ఒకళ్ళు, ఈరోజు ఆ తల్లి క్యారెక్టర్ గురించి ఇంకొకళ్ళు, ఈరోజు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు సైతం రాజన్న రక్తాన్ని ఎగతాళి చేస్తున్న పరిస్థితి. ఈరోజు రాజన్న బిడ్డ అంటే జగనన్నే కాదండి, షర్మిలమ్మ కూడా. ఈరోజు షర్మిల రెడ్డి, షర్మిల శాస్త్రి అంటే అనిల్ గారే శాస్త్రి అని పెట్టుకోరు, మాస్టర్ అని ఆయన పేరు. అపరిమితమైన ప్రార్థనలు. మరి శాస్త్రి ఇక్కడి నుంచి వచ్చారు? పేరు చివర తోకలెందుకు, ఊరి చివర పాకలెందుకు అంటూ క్రిస్టియాల్సీ అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అపరిమితమైన ప్రార్థనలతో దేవుని చిత్తము, దేవుని వాక్యాలు అంటూ చెప్పే వాళ్ళకి ఈరోజు తోకలుగా శాస్త్రి అంటించడం, లేకపోతే ఒక ఆడబిడ్డని అవమానపరచడం, మాకేంటో వింత, మా వీర మహిళల్ని పక్క దేశం వాళ్ళు తిట్టారంటే సర్లే మేము ప్రత్యర్థులం కదా అనుకున్నాం, టీడీపీ వాళ్ళని తిట్టారంటే పాపం వాళ్ళే ఉన్న తక్కువ తిన్నారా, వాళ్ళు ఇంకా బలమైన ప్రత్యర్థులు కదా పాపం వాళ్ళకి అనుకున్నాం. వీటన్నిటికంటే మించి సొంత చెల్లిని కూడా తిట్టుతున్నారా, అవమానిస్తున్నారా? కేసీఆర్ గవర్నమెంట్ విజయం అని సైతం ఒక లేడీ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి చేయి పట్టుకొని లాగి పక్కకు గుంజుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నా కొడుకు, అతని గెలుపుకు నేను ఎంత పెద్ద నాందో తెలుసా? ఈ విషయం నా కొడుకు తెలిస్తే ఊరుకుంటాడా అని ఒక సాధారణ తల్లి సైతం సవాలు ఇసిరేది. బట్ రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లి మాత్రం ఆ మాట అనలేదండి. నేను ఎవరో తెలుసా? మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారి తల్లిని అని చెప్పలేదండి, ఎందుకంటే అది ఎక్కడ వాడకూడదన్నాడేమో, వాడినా విలువ ఉండదేమో, అతను రాడేమో, అతను కేసీఆర్ని ప్రశ్నించడేమో. ఏంటి సార్ ఇది దారుణం? తల్లి ఈ పరిస్థితిలో ఉంది, షర్మిలమ్మను అరెస్ట్ చేశాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, సొంత బిడ్డ సొంత అన్న నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నాడు. సర్లే మేము మాకంటే ఏం చేచ్చారులే అనుకుంటే వాళ్ళలో వాళ్ళకు కూడా ఏం చేసుకోరండి. అదే రకంగా షర్మిలమ్మ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ నెత్తిన వేసుకొని బయటకు వస్తుంది. ఏంటి ఇంత ధైర్యం? 2019 ఎలక్షన్స్ కానీ 2014 ఎలక్షన్స్ లో కానీ పరిమితమైన పాదయాత్ర చేసిందా, ఓదార్పు యాత్ర చేసినారా, తల్లి ప్రార్థనలు చేశారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక్క సీటు కూడా వాళ్ళన్నీ ఆఫర్ చేయలేదు. 175 సీట్లు దారిని పోయే వాళ్ళకు కూడా సీట్ ఇచ్చి గెలిపించాడు. ఏమీ లేని నేరగాడికి సొంత డబ్బులు పెట్టి ఎంపీ క్యాడర్ని తీసుకొచ్చారు. కానీ తన చెల్లి అనర్గళమైన వాక్చాతుర్యం, రాజన్న రక్తం, తన తోబుట్టుకి మాత్రం ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదండి. సో అదే రకంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకి కరెక్ట్ గా ఒక నెల ముందు చిన్నాయన వచ్చి, షర్మిలమ్మ నువ్వు కడపలో అడుగు పెట్టాలా, ఎంపీగా పోటీ చేయాలా, అవినాష్కి ఎదురు నిలబడాలా అంటే, అమ్మో చిన్నాయన అన్నకి తెలిస్తే ఊరుకుంటాడా, అన్నకి చెప్పినావా ఈ మాట అంట, అదేంటో మరి పెద్ద పెద్ద దారుణ మారణకాండలాగా. నువ్వు కేసీఆర్ వచ్చారంటే, కేటీఆర్ వచ్చారంటే, కవితను తెచ్చారంటే కుటుంబం కొద్ది గొప్ప సహకరించుకుంటది కదా, అదేం కర్మ? రాకూడదా మరి? భయమా? అంత భయపెట్టాడా? ఎలా? తల్లి రాజీనామా ఇవ్వగానే వెళ్ళిపోయిందే పాపం కన్నీటి పర్యంతంతో, వెనక్కి తిరిగి రాలేదే, నేను నిశ్చితార్థంలో దగ్గరకు వచ్చి వాటేసుకుని కన్నీటి పర్యంతం అయిపోయిందే. తప్పుడో మంచుడో బిడ్డ పెట్టే కదా. రజనీ గారు, ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కి రావటం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వెంటనే ఇప్పుడు పర్యటనలు కూడా స్టార్ట్ చేయటం అన్న మీద ఇప్పుడు విమర్శలు సంధించడంతో జగన్ గారిలో ఉన్న భయం పట్టుకుందా, అందుకే ఈ పేరును కూడా వివాదం చేస్తున్నారా? సార్, జగన్ గారిలో భయం పట్టుకుందలో తెలియదు, కానీ షర్మిలమ్మ మాత్రం భయంతోనే పనిచేస్తుందండి. ఎందుకంటే ఇచ్చాపురం నుంచి ఇడుపుల పాయ వరకు ప్రార్థన చేస్తుందా, పాదయాత్ర చేస్తుందా, కాంగ్రెస్ లో మునుపటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు వైసీపీలోకి వచ్చారు, వాళ్ళని తిరిగి ఏరి మళ్ళీ కాంగ్రెస్ లో వేసే ప్రయత్నం చేస్తుందా, కానీ
అన్నని విమర్శించే స్థాయి రాలేదండి. ఈరోజు అన్న రాజధాని ఎక్కడ, జగన్ రెడ్డి గారు అభివృద్ధి ఎక్కడ అంటుందే కానీ ఊ కిల్ బాబాయ్ అనే దానికి ఆన్సర్ ఉందా? లేకపోతే సినిమా ఆయన ఎలా చనిపోయినాడన్నా తెలియదా నీకు? ఏడంది గడ్ర కొట్టాలి అందరికీ తెలుసు అన్న అని అంటుందా? లేదే కోడి కత్తి సీన్కు న్యాయం చేయవా, వచ్చి సాక్ష్యం చెప్పవా? 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే దళితులకు న్యాయం చేసినట్ట, ఆ సావిత్రమ్మ అలనాటి సావిత్రి భర్త ప్రాణం కోసం పోరాడితే ఈ సావిత్రమ్మ బిడ్డ ప్రాణం కోసం, బిడ్డకి న్యాయం జరగడం కోసం పోరాడుతుంటే ఆ తల్లికి సాక్ష్యం చెప్పవా అని అడగట్లా. సొంత విషయాల్లోకి వెళితే వివేకానంద రెడ్డి గారికి ఏ గది పట్టిందో అదే గది పట్టింది. నువ్వు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ని ఎత్తినేసుకుని వచ్చో, నోరు మూసుకొని నీ పార్టీ ఎజెండా వరకే మాట్లాడు, సొంత విషయాలకి తలదూర్చావో నాయన సిన్నాయన నీ కథ కూడా అంతే అనే రకమైన భయం ఉందండి. ఈరోజు జగన్ గారు చంద్రబాబు గారు కూడా ఆరంగా భయపెట్టే పరిస్థితి ఉందా? మరి సజ్జల గారు ఏమన్నారు, అట్లా జరిగే అవకాశం ఉందా? అసలు సజ్జల గారు ఏమన్నారు అన్న, చిన్న ఆయనకి ఏ గది పట్టిద్దో, వివేకానంద రెడ్డి గారికి ఏ గది పట్టిద్దో, నీకు కూడా అదే గది పట్టింది. ఏ పార్టీ ఎజెండా వేసుకొని మీద వేసుకొని రాష్ట్రానికి అడుగు పెట్టినా అంటూ కొన్ని కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆయనకి మొదటి నుంచి కాంగ్రెస్ అంటే గిట్టదండి. వాళ్ళ నాన్న బతికున్నప్పటి నుంచి ఏ డబ్బు లేక సొంత ఇల్లే తాకట్టు పెట్టి పార్టీ ఫండ్ కోసం, పార్టీని బతికించుకోవడం కోసం, అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఆ ఇంటి కాగితాలు కూడా డాట్ నెట్ లాగా ఏదో డాటెడ్ లైన్స్ లో దాని కాగితాలు కూడా సరి లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో దాన్ని అమ్మడానికి లేక లోన్ తెచ్చుకొని ఏదో చేశారు. అప్పుడు మనకందరూ తెలిసిందే వాళ్ళు అడగట్టినంతా అప్పుడు ఎఫర్ట్ వీటిలో ఉంది. కొన్ని వేల కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితి నెక్స్ట్ 4 సంవత్సరాల్లో వచ్చేసింది. ఏమమ్మా ఏమన్నా గుప్త నిధులు దొబ్బారా? గుప్త నిధులు దొబ్బారా? అలా షార్ట్ కట్ లో ఎలా గెలుస్తారమ్మా? ఎలా సంపాదిస్తారు? కొన్ని వాటి అన్నిటికి లెక్క ఉందా? లేదే లెక్క పక్క లేని 10,000 కైనా 5,000 కైనా ట్యాక్స్ వాడికి లెక్క చెప్పద్దు. ఏం చెప్పినారు? చెప్పలేకే కదా అక్రమ ఆస్తులు, 43,000 కోట్ల స్కాములు, భూ కబ్జాలు, క్విడ్ ప్రోకో మీకు ఈ పని చేస్తాం, మీరు మా జగతి పబ్లికేషన్ కీ పని చేయండి అంటూ ఎంతమందితో ఎన్ని చార్జ్షీట్లు, 11 చార్జ్షీట్లు నమోదైనాయండి. అరబిందో కానీ హెట్రో కంపెనీ వాళ్ళకి కానీ మీకు ఇది చేస్తాం, మీరు 29.5 కోట్లు మాకు లాభోపేతంగా చేయాల్సిందే. అది ఓపెన్ గా సిబిఐకి దొరికేసింది, ఈడీలకు దొరికింది. అదే రకంగా ఏదైతే రామ్ కీకి సంబంధించి అయోధ్య రామరెడ్డి గారికి సంబంధించిన డీల్ అది కూడా దొరికింది. ఆయనకి 133.76 కోట్లు లాభం వచ్చేలా ప్రాజెక్ట్ ఇస్తే నీకు 10 కోట్లు ఇస్తామని ఒక దాంట్లో, 29.5 కోట్లు ఇస్తాం ఒక దాంట్లో, 39.8 కోట్లు ఇస్తాం ఒక దాంట్లో. ఇవన్నీ ఏంటో స్టేట్మెంట్లు కాదండి, సిబిఐ ఆధారపూర్వకంగా వేసినటువంటి చార్జ్షీట్లు. నువ్వు డబ్బు సంపాదించుకో, ఆస్తిని హక్కు, కానీ ఎలా సంపాదించావో ఐటీ వాళ్ళకి లెక్క చెప్పాలా? నాకు ఈ కేసులో 10,000 వచ్చినండి, ఈ కేసులో 50,000 వచ్చిందండి, ఈ కేసులో డబ్బులు ఇస్తారని వాడు ఎగ్గొట్టాడండి, ఇవన్నీ చెప్తాం. కొంతమందికి బై హ్యాండ్ క్యాష్ వస్తుంది, నీకు ఏ రకంగా వచ్చిందమ్మా, నువ్వేం చేస్తే వచ్చిందమ్మా, ఇవన్నీ చెప్పాలి కదమ్మా. సో ఈ రకంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే తల్లికి భయమే, చెల్లికి భయమే, కానీ భయం కండా అంటే భయపడకుండా ముందుకు వచ్చిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు అండి. అందుకే ఒక మనిషిని అదేదో నోరు అడ్డం పెట్టేసి గాలి ఆపేస్తే చచ్చిపోవచ్చు కదా, లేదు గంటగడ్డలితో అతి కిరాతకంగా చంపిన కారణం ఏంటంటే నా ఖడ్డం వస్తే చూసినావా ఏ పరిస్థితి పట్టిందో, తేలిందా కేసు ఇప్పటి వరకు? నీ పరిస్థితి అయినా అంతే అంటూ యావత్ రాష్ట్ర ప్రజలందరూ ఉలిక్కి పడిన పరిస్థితి అండి. కొంత భయంతోనూ, అప్పట్లో జాలితో, రేరే చిన్న ఎన్నరకబడినారని, తర్వాత భయంతో. వైఎస్ షర్మిల దాన్ని ఇంటి పేరుని వివాదం చేయడం అంటే రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ అయిన వాళ్ళు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి అభిమానుల్లో చీలుకు వస్తుంది, నాయకుల్లో చీలుకు తెచ్చే ప్రయత్నం షర్మిల గారు చేస్తున్నారు కాబట్టి ఆ పేరు లేకుండా చేయాలి, ఇదేనా పన్నాగం? అఫ్ కోర్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, కేవలం షర్మిలమ్మ అడుగు పెట్టింది క్రిస్టియాలిటీ ఓట్ల కోసమేనండి. ఎందుకంటే టీడీపీ ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలే పరిస్థితి లేదు. చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వకముందు, అరెస్ట్ అయిన తర్వాత, అరెస్ట్ అవ్వకముందు కార్యకర్త బయటకు వచ్చేవాడు, అరెస్ట్ అయిన తర్వాత కార్యకర్త భార్య బిడ్డ కుటుంబం మొత్తం బయటకు వచ్చి 75 ఏళ్ల వయసు వ్యక్తిగల మీద మీ కొరడా జాడిస్తారా, ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా, 52 రోజులు కనీసం ఆయన వ్యక్తిగత ఆయన అనారోగ్య సమస్యలు ఇవన్నీ పట్టించుకోరా, వ్యక్తి తప్పు చేస్తే పోని నిరూపించారా, ఆధారాలు మేము ఇంకా టైం పట్టింది ఇంకా కావాలి అంటూ 27 కోట్లు పార్టీ ఫండ్ చూపిస్తారా అంటూ 4 సంవత్సరాల అంటే 4 గంటల ప్రయాణాన్ని 14 గంటల ప్రయాణంతో బంతిపూల మాలలతో వెల్కమ్ చెప్పారండి. సో అది ఆయనకు ఉండేటటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్. అరెస్ట్ అయితే ఆయన గ్రాఫ్ పడిపోతుంది, అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలకు అనుమానం వచ్చిందని
ఎవడో ఒకటి చెప్పుడు మాట విని ఒక వ్యూహం ప్రణాళిక చేశారనమాట. సో ఖచ్చితంగా అదేమైందంటే అవతల వాడికి మైనస్ నుంచి ప్లస్ అయ్యి, ప్లస్ నుంచి మైనస్ అయ్యి ఓట్ బ్యాంకింగ్ రెట్టింపు అయిపోయింది. నంజాల నుంచి క్యాన్వాస్ చేసినా అంత ఫాలోయింగ్ వచ్చిండేది కాదేమో. అంతకు మించి ధైర్యంతో ప్రతి కార్యకర్త ముందుకు వచ్చారండి. ఏమవుతుందయ్యా చంద్రబాబు కంటే ఎక్కువేం కాదుగా, బాబు గారే అరెస్ట్ అయ్యారంటే నువ్వు నేను అరెస్ట్ అయితే ఒక లెక్క, అన్నిటికీ తెగించాల్సిందే అంటూ అందరూ ముందుకు వచ్చారు. సో ఖచ్చితంగా ఈరోజు ఓట్ బ్యాంకింగ్ టీడీపీ జనసేన చేల్చలేనిది. ఇంకా కూడా వైసీపీలోంచి బలమైన బాలశౌరి గారు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ అంటారో, కలిసి ట్రావెల్ చేసినారు, ఆయనే చీచా అనుకుంటా బయటకు వచ్చిన పరిస్థితి. శ్రీకృష్ణదేవరాయలు పాపం యంగ్స్టర్, అదే రకంగా మంచి బలమైనటువంటి నాయకుడు ఎంపీ హోదాలు. వీళ్ళు పార్లమెంట్ లో ఏం చేశారని రాష్ట్ర ప్రజలు అడుగుతుంటే ఏం చేయాలో డైరెక్షన్ మాకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదండి, ఆట బొమ్మల్లాగా అయిపోయిందండి మా బతుకులు మా పరిస్థితులు అంటూ బయటకు వచ్చారు. సో ఇలా బలంగా తగ్గిపోతున్న టైంలో ఉన్న వాళ్ళనన్నా కాపాడుకుందామా అంటే చెల్లు వచ్చి కూర్చుంది. ఈ చెల్లు ఏం చేస్తుంది, నన్ను అవమానిస్తారా జగన్, అన్న బిడ్డను అవమానిస్తారా, ఏం అభివృద్ధి చేసినావు అన్నా జగన్ రెడ్డి, నువ్వు రమ్మన్నా సరే, నేను రమ్మన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేసినావు, మేము అడుగుతున్నాం అదే కదన్నా, వైవీ సుబ్బారెడ్డి గారు చెప్పండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాం అంటూ చెల్లి సవాలు విసురుతుంటే నోట మాట రాలేదండి. ఓకే, చూద్దాం రజనీ గారు ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.